కొమరంభీ మాసిపాబాద్ జిల్లాలో కలుషిత ఆహారం తిని చిన్నారులతో పాటు స్థానికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీళ్లంతా తిర్యాని మండల కేంద్రంలోని సంతలో బండికొట్టు దగ్గర బజ్జీలు తిన్నారు. రాత్రి నుంచి అందరికీ వాంతులు విరేచనాలు కావడంతో తిర్యాని ప్రభుత్వ హాస్పిటల్లో చేరారు. 60 మందికి పైగా చికిత్స అందించామన్నారు డాక్టర్లు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. పూర్ణలు 10 రూపాయలే తీసుకొని అని ఇంటికి వెళ్ళినాం. ఇంటికి వెళ్ళాక సాయంత్రం స్టార్ట్ ఆడ నుండి హాస్పిటల్కి వచ్చినాం. అడుపంతా ఒకటే ఇక పిసికినట్టు దాదాపు మా కుటుంబంలో ఒక 6 వ్యక్తులు 6 అతని దగ్గర బోండలు తీసుకోవడం జరిగింది. అవి తీసుకున్న తర్వాత ఇంటికెళ్ళి తిన్నాక 6 తిన్నాం. దాదాపు నైట్ 2 గంటల నుండి తిన్న ప్రతి ఒక్కరికి మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవుతున్నాయి. ఇదే విధంగా మా కుటుంబం ఒకటే కాకుండా అతని దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా బాధితులు హాస్పిటల్కి రావడం జరిగింది. సుమారుగా 100 మందికి పైగా ఇప్పుడు హాస్పిటల్కి వచ్చారు. గురువారం మంగళగారు సర్టన్ ప్లేస్లో బస్సు తీరమని చెప్పి సో ఒక రిపీట్గా కేసెస్ వస్తున్నాయి. సరే ఏంటి అని ఒక్కొక్కరిని అడగంగా వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఒకటే షాప్లో తిన్నామని చెప్తున్నారు. సమ్ శుక్రవారం మంగట్లో సమ్ లెఫ్ట్ సైడ్ సమ్ ముస్లిం వాళ్ళ షాప్లో అక్కడ వాళ్ళు ఐబీ నుంచి వస్తారు. వాళ్ళు అక్కడ తింటున్నాము అని చెప్పింది. సరే అని ఇంకా మార్నింగ్ నైట్ ఒకసి నైట్ ఒక 5-6 కేసెస్ వచ్చినాయి. ఇక మార్నింగ్ ఇంక ఎక్కువ అయిపోయినాయి. సో వాళ్ళని అడిగిన మరి నేను ఎక్కడ తిన్నారంటే సేమ్ సర్టెన్ సో షాప్లో మేము బజ్జీలు తిన్నాము. సో అందుకే అందుకు ఇట్లా అవుతుంది అని